హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిద్ధు. ఇప్పుడు మనం ఉన్నాం బాలనగర్ మెట్రో స్టేషన్ దగ్గర జేఎన్ సుజుకి షోరూంలో. ఇప్పుడు మనం సుజుకి యాక్సెస్ 125 బ్లూటూత్ కనెక్షన్తో కూడినటువంటి ఇబ్బంది గురించి, దీని యొక్క ప్రైజెస్ గురించి మనం తెలుసుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు దీని యొక్క వివరాలు మనకి తెలియజేయడం భరత్ కుమార్ మనతో పాటు ఉన్నాడు. ఒకసారి భరత్ను అడిగి ఈ బండి యొక్క ఫీచర్స్, దీని యొక్క ప్రైజెస్ అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. హాయ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నా? ఫైన్ ఫైన్. ఎలా ఉన్నారన్న? నేను బాగా ఉన్నా. ఇది ఎప్పుడు వచ్చింది ఇది యాక్సెస్? యాక్సెస్ బ్లూటూత్ ఎడిషన్ మనకి కొత్తగా లాంచ్ అయింది. ఇంతకు ముందుకి ఏంటంటే సేమ్ వేరియంటే, కాకపోతే మనకి డిస్ప్లే చూసుకుంటే అనలాగ్ డిస్ప్లే ఉండేది. ఇప్పుడు ఏమిందంటే యాక్సెస్ లో కొంచెం మీకు ఫ్యూచర్ అప్డేట్ అయింది, డిజిటల్ స్క్రీన్ వచ్చింది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఉంటుంది మనకి. ఓకే, బ్లూటూత్ చూపిస్తా? చూపిస్తా. దీనిలో మనకి సపరేట్ యాప్ ఉంటుంది బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి, సుజుకి రైడ్ కనెక్ట్. ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు బ్లూటూత్ పేరింగ్ అనే డివైస్ చూపిస్తుంది, పేర్ విత్ సుజుకి. మూడ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ బ్లూటూత్ డివైస్ నేమ్ చూపిస్తుంది, SAS01009053535. ట్యాప్ ఇక్కడ మీ కనెక్షన్ చూపిస్తుంది, వెల్కమ్ బటన్. మీ మొబైల్ దీంతో పేర్ అయిపోయినప్పుడు మీకు కాల్ చేసే పర్సన్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డైరెక్షన్, లొకేషన్, వేర్ డూ యూ వాంట్ టు గో. ఇక్కడ మీరు మీరు వెళ్ళే లొకేషన్ ఏదైతే ఉందో, లొకేషన్ ఎంటర్ చేశారనుకోండి, డైరెక్షన్ చూపిస్తుంది. సెకండ్, నోటిఫికేషన్ సింబల్. మనకి దీంట్లో ఏమవుతుంది, సెట్టింగ్స్లో మెసేజ్ చేసే ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి. ఓకే, ఇన్కమింగ్ మెసేజ్ చూపిస్తుంది, వాట్సాప్ కాల్స్, వాట్సాప్ టెక్స్ట్ అన్ని డిస్ప్లేలో కనిపిస్తాయి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి నార్మల్. డిస్ప్లే అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ డిస్ప్లే కాల్ చేసే పర్సన్ నేమ్ చూపిస్తుంది, మెసేజ్ చేసే పర్సన్ నేమ్ చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఆటో రిప్లై, ఏంటంటే రైడింగ్లో ఉన్నప్పుడు మనం డిస్కనెక్ట్ చేసుకోవడానికి ఆటో రిప్లై కూడా ఉంటుంది. ఓకే, ఐ కాల్ యూ లేటర్, ఐఎమ్ బిజీ, ఐఎమ్ డ్రైవింగ్. స్పీడ్ లిమిట్ ఉంటుంది, స్పీడ్ వార్నింగ్. మనం స్పీడ్ సెట్ చేసామనుకోండి, మనం దానికనే ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంటుంది. ఓకే, వార్నింగ్ ఫోన్లో సెట్ చేసుకోవచ్చు. అవును, ఫోన్లో మనం సెట్ చేసుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్ అనేది చూసుకుంటే మనకి లిమిట్ ఉంటుంది. అది చిన్నపిల్లలకి చిన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది, యూజ్ చాలా యూజ్ అవుతుంది. ఓకే, దీని సెల్ఫ్ ఎక్కడ ఉంది? సెల్ఫ్ మనకి సెల్ఫ్ చూసుకుంటే ఇక్కడ వస్తుంది మనకి. నార్మల్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో ఉన్నట్టు కిల్ స్విచ్ అనేది అంటాం దీన్ని. మనం వెహికల్ ఇక్కడ స్టార్ట్ చేసేసుకొని ఇక్కడే ఆఫ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇంతకు ముందుకు ప్రీవియస్ మోడల్ ఏమైందంటే కీ ఆఫ్ చేసేవాళ్ళం. ఓకే, ఇక్కడ ఏంటంటే కీ ఆన్ చేసిన తర్వాత ఒకసారి వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత మనం కీ ఆఫ్ చేయకుండా వెహికల్ డైరెక్ట్ ఇక్కడే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వెహికల్ ఆఫ్ అయిపోతుంది. నార్మల్గా ఇప్పుడు మనకి బ్యాటరీ పైన వెహికల్ అనేది లోడ్ ఉంది, డిస్ప్లే అనేది బ్యాటరీ పైన రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ నాకు ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా కనిపిస్తుంది. అవును, ఇక్కడ దీంట్లో ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. ఇంతకు ముందుకి ఏంటంటే మనకి డీసీ సాకెట్ టైప్ ఉండేది, ఇప్పుడు సాకెట్ ఇచ్చేసారు. ఏంటంటే ఓన్లీ కేబుల్ ఒకటి మనం కనెక్ట్ చేసుకుని మొబైల్ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుని ఇంకా సైడ్ లో మనకి పాకెట్ కూడా ఉంటుంది మొబైల్ క్యారీ చేయడానికి, వాలెట్, వాటర్ బాటిల్, ఓకే, దేనైనా క్యారీ చేయొచ్చు మనం దాంట్లో. ఇంతకు ముందుకు మనకి ప్రీవియస్ మోడల్ ఏమైందంటే కీ ఆన్ చేసిన తర్వాత వెహికల్ స్టార్ట్ అయినప్పుడు నార్మల్గా ఈ లైట్స్ అనేది మనకి ఎలర్జీని ఉండేది. ఇప్పుడు ఎల్ఈడి లైటింగ్ వచ్చేసింది, నార్మల్ ఇండికేషన్ మాత్రం ఎలర్జీని ఉంది. ఓకే, ఎల్ఈడి లైటింగ్తో వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే డ్రమ్ బ్రేకింగ్ ఉంటుంది, అలాయ్ వీల్స్. కంపెనీ టైర్ వచ్చేసి మనకి సిఎట్ టైర్ వస్తుంది, గ్రిప్పింగ్కి బాగుంటుంది కాబట్టి అలాయ్ వీల్స్లో డ్రమ్ బ్రేకింగ్. ఫ్యామిలీ పర్పస్, మల్టీపర్పస్ దేనికైనా యూజ్ చేయడానికి మనకి డ్రమ్ బ్రేకింగ్ అనేది యూజ్ అవుతుంది. ట్యూబ్లెస్ ఉన్నవి, ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. కంపెనీ వచ్చేసి సిఎట్. ఓకే, రాయల్ బ్రౌన్స్ కలర్, ఓన్లీ బ్లూటూత్ ఎడిషన్లోనే అవైలబిలిటీ ఉంటుంది కలర్. నార్మల్గా మనకి యాక్సెస్లో వేరియంట్స్ ఉన్నాయి కానీ ఇది ఓన్లీ డిజిటల్ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీలోనే అవైలబుల్ ఉన్న కలర్ బ్రౌన్స్ అనేది. డిస్ప్లే చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్యూల్ అనేది చూపిస్తుంటుంది, పాయింట్స్ టైప్, ఈఎఫ్ అనేది ఫ్యూల్. ఇక్కడ కిలోమీటర్స్ రన్నింగ్ చూపిస్తుంది, ఇక్కడ కిలోమీటర్స్ రీడింగ్, టైమింగ్. సిహెచ్ ఏంటంటే ఇంజన్ కూల్ హాట్. ఐ సింబల్ దేనికోసం ఉంటుందంటే మీకు కాల్ చేసే పర్సన్ నేమ్ వచ్చినప్పుడు ఇక్కడ ఐ సింబల్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది మనకి, ఇండికేషన్ టైప్. నెక్స్ట్ స్పీడ్ వార్నింగ్ పెట్టుకున్నప్పుడు యూజ్ అవుతుంది, మెసేజ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇండికేటర్స్, ఇండికేటర్ సింబల్, హై బీమ్, లో బీమ్ సింబల్. ఇంజన్ మనకి నార్మల్గా ఏంటంటే ఇక్కడ ఇంజన్లో వార్నింగ్ కూడా ఉంటుంది, ఇంజన్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి వార్నింగ్ చూపిస్తుంది, వార్నింగ్ సింబల్ చూపిస్తుంది. ఈ సింబల్ బ్లింక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ మనకి ఇంకా వర్క్ చేయలేదు అన్నట్టు. హై బీమ్, లో బీమ్ పైన ఉన్న సింబల్ చూసుకుంటే. నెక్స్ట్ చూసుకుంటే ఫ్లోర్ బోర్డ్ కలర్ కూడా మనకి దీంట్లో డ్యువెల్ కలర్ అనేది ఉంటుంది. నార్మల్గా వెహికల్స్లో ఏంటంటే బ్లాక్ కలర్ ఉంటుంది, మనకి బ్లూటూత్ ఎడిషన్లో డ్యువెల్ కలర్ ఉంటుంది. సీట్ కలర్ కూడా చాక్లెట్ కలర్ ఉంటుంది. దీని సీట్ వచ్చేసి లెదర్ సీట్ ఉంటుంది. నార్మల్లో ఏంటంటే రెగ్జిన్ ఉంటుంది మనకి, దీంట్లో వచ్చేసి లెదర్ సీట్ ఉంటుంది.
స్టోరేజ్ చూసుకున్నాను అనుకోండి 21.5 లీటర్స్. నార్మల్గా హెల్మెట్ పెట్టుకొని మనం ఏదైనా క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది. హెల్మెట్కి మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే, క్యాప్ మనకి అప్డేట్ అయిన మోడల్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంటుంది. నార్మల్గా ఇంతకుముందు ఒక BS4 మనం ఓల్డ్ యాక్సెస్లో చూసుకుంటే సీట్ కింద ఉండేది, ఇప్పుడు వచ్చేసి మనకి సీట్ బ్యాక్ సైడ్ వచ్చేసింది. కీతో ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి, చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం రైడర్ కానీ ఎవరైనా కూర్చున్నప్పుడు వాళ్ళు ఇవ్వాల్సింది ఉంటుంది. ఇంకా నార్మల్గా ఫ్యూల్ వేయించే వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, కీతో ఓపెన్ అయిపోతుంది. కీ మనం లాక్ చేయడం కూడా ఈజీ, యారో సింబల్ పైన ఉంటుంది. యారో సింబల్ లోపల పెట్టినప్పుడు నార్మల్గా ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. మనం కీ ఆఫ్ చేయకుండా దాని లోపల పెట్టి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం మఫ్లర్ సైలెన్సర్ చూసుకున్నాం అనుకోండి, క్రోమ్ ఫినిషింగ్ ఉంటుంది ప్లస్ లోపల మెటల్ అనేది ఉంటుంది. మనకి నార్మల్గా ఇంతకుముందుకు వచ్చే ప్రీవియస్ వెహికల్లో ఫైబర్ ఉండేది, ఇప్పుడు దీనిలో మెటల్ వస్తుంది ప్లస్ సైలెన్సర్ కూడా మెటల్. ఇది క్రోమ్ ఫినిషింగ్ ఉంటుంది, షైనింగ్ లుక్. వెహికల్ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ లుక్ ఇదే ఉంటుంది సిల్వర్ కలర్లో. బ్యాక్ డ్రమ్ వచ్చేసి అలాయ్ వీల్స్ ఉంటాయి, డ్రమ్ బ్రేకింగ్లో కూడా మనకి వీల్స్ చూసుకుంటే అలాయ్ వీల్స్ ఉంటాయి. C8 ఉంటుంది ఫుట్ రెస్ట్, సైడ్ ప్యానల్ ఫుట్ రెస్ట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ పిలినేటర్ కూర్చున్నప్పుడు ఫుట్ రెస్ట్ కూడా ఈజీ ఉంటుంది మనకి గ్రిప్పింగ్ కోసం. బ్యాక్ సైడ్ మీరు పిలినేటర్ కూర్చున్నప్పుడు గ్యాబ్రల్ చూసుకుంటే అల్యూమినియం ఉంటుంది. ఇది కలర్స్ బట్టి బ్లాక్ కలర్ వస్తుంది బ్లూటూత్ అడిషన్లో. నార్మల్గా అయితే మనకు ప్రతి ఒక్క వేరియంట్లో సిల్వర్ కలర్ ఉంటుంది, బ్లూటూత్ అడిషన్లో మాత్రం బ్లాక్ కలర్ అనేది వస్తుంది గ్యాబ్రల్. ఇప్పుడు వచ్చేసి మనకి BS6 కొత్తగా లాంచ్ అయిన దాంట్లో ఏంటంటే 125 ఇంజన్ CC కార్పొరేటర్ కాకుండా BS6 అనేది ఫ్యూల్ ఇంజెక్టర్ ఉంటుంది. ఇందులో ఫ్యూల్తో మనకి ఫ్యూల్ పంప్తో రన్ అవుతున్న ఇంజన్స్ ఇవన్నీ. దీనివల్ల మనకి పొల్యూషన్ అనేది కూడా తక్కువ ఉంటుంది. కొంచెం సెన్సర్ టైప్ ఉంటుంది వెహికల్ ఇక్కడ. షోరూమ్ కాస్ట్ వచ్చేసి 82,000 చేంజ్ ఉంది. ఆన్ రోడ్ కాస్ట్ 1,04,000. 1,04,000లో మీకు షోరూమ్ లైఫ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ యాక్సెసరీ విత్ వారంటీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫైనాన్స్ ఆప్షన్స్ వచ్చేసి మన దగ్గర బ్యాంక్స్ యాక్సిస్ IDFC ఓటో స్పాట్ అప్రూవల్ ఉంటుంది. 2 అవర్స్లో వెహికల్ డెలివరీ అవుతుంది. భరత్ కుమార్, 9100557746. లొకేషన్ బాల్నగర్ ఆపోజిట్ జయాన్ సుజుకీ.